అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుళ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఎట్టకేలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అయితే డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. ఇక వైఎస్ఆర్ ఆసరా అంటే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి దాదాపు 1480 కోట్ల రూపాయలు, అలాగే జగనన్న విద్యా దీవెన ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి 502 కోట్ల రూపాయలనైతే విడుదల చేసింది. ఇక ఈ డబ్బులనైతే మనకు కొద్దిసేపటి క్రితమే విడుదల చేయడం జరిగింది. ఎక్కువ భాగం మనకు రేపటి నుంచి మహిళల ఖాతాల్లోకి ఈ పథకాల డబ్బులు విడుదల అంటే జమ చేసే అవకాశం ఉందన్నమాట. ఆ డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. ఇక మిగిలిన పథకాలకు కూడా అంటే వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నేస్తం ఈ పథకాలకు సంబంధించిన డబ్బులను కూడా రేపు లేదా ఎల్లుండి డబ్బులు విడుదల చేస్తారని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే మనకు వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి 1480 కోట్లు, ఇక జగనన్న విద్యా దీవెన ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి 502 కోట్లు అయితే విడుదలయ్యాయి. ఇక మనకు పూర్తి వివరాలు మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ప్రూఫ్ ఉందండి. చాలామంది ఏంటంటే నువ్వు ఫేక్ న్యూస్ చెప్తున్నావు, నువ్వు ఆపురా బాబు, వాడు నీ గురించి చెప్తున్నాడు, వీడు నీ గురించి చెప్తున్నాడు అని పనికిమాలిన వీడియోలు చేస్తూ ఉన్నాడు. ఒకడు ఏంటంటే పనికిమాలిన వీడియోలు చేస్తున్నాడు, వాడికి ఇన్ఫర్మేషన్ తెలియదు ఏం లేదు, ఒకసారి రద్దు అంటాడు, మనకు వైఎస్ఆర్ చేత రద్దు అయిపోయింది అంటాడు, ఇక వెయ్యనే వేయరంటారు, పూర్తిగా రద్దు అయిపోయింది అంటాడు. తర్వాత ఏం చేస్తాడంటే ఈరోజు ఈజిలాల వారికి డబ్బులు పడ్డాయని చెప్తాడు. ఇదంతా అలా మనం చెప్పమండి, మన దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు నేను అందించడం జరుగుతుందన్నమాట. అలాంటి వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు, మిమ్మల్ని తప్పుదోవ పట్టించాల్సి, మీకు ఫేక్ న్యూస్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అంటే మీకు అందరికీ కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. నాకు బయట నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి మనకు మీకు అందించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూస్తే మీకు స్క్రీన్ పైన కూడా నేను డిస్ప్లే చేస్తాను ఎంత డబ్బులు విడుదలైందా లేదా అనేది. మీరు కావాలంటే ఎక్కడ న్యూస్ ఛానల్లో కానీ లేకపోతే పేపర్లో కానీ మీరు చూసుకోవచ్చు డబ్బులు విడుదల చేశారా లేదా అని. ఫేక్ న్యూస్ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళు వీళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారనేది కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదండి. కాబట్టి మళ్ళీ కూడా నెక్స్ట్ ఇప్పుడు వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి, అలాగే జగనన్న విద్యా దీవెన ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి విడుదల చేశారు. ఇక మరొక 2 లేదా 3 రోజుల్లో వైఎస్ఆర్ చేయుత మరియు ఈబీసీ నేస్తం పథకాల డబ్బులను కూడా విడుదల చేస్తామని ఏపీ ఎన్నికల కమిషన్ అయితే తెలిపింది. ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది కాబట్టి ఈ విషయాన్ని అయితే నిర్ధారించడం జరిగిందనమాట. ఇక వీడియోను చివరి వరకు చూడండి, ఇందులో ప్రూఫ్ ఉంది ఈ వీడియోలో. అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. ఇంపార్టెంట్ వీడియో అండి ఇది. ప్రూఫ్ ఉంది ఇందులో, మీకు డబ్బులు ఎంతెంత విడుదలైంది, ఎప్పటి నుంచి జమ అవుతున్నాయి, ఎక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకోవాలనే వివరాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వీడియోను తప్పకుండా లైక్ చేయండి. పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి, ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోని మీరు షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 నెలల ముందైతే ఈ డబ్బులు అయితే విడుదల చేశారు. గత 2 నెలల ముందు ఏంటంటే డ్వాక్రా అక్కచెల్లెమ్మలందరికీ కూడా చివరి విడత రుణమాఫీ అంటే ఎన్నికలకు ముందు చివరి విడతగా వైఎస్ఆర్ ఆసరా అనే పథకం ద్వారా డ్వాక్రా రుణమాఫీ అయితే విడుదల చేయడం జరిగింది. చాలామందికి డబ్బులు పడలేదు, చాలామంది నన్ను కూడా అడగడం జరిగింది సార్ ఎప్పుడు ఈ డబ్బులు పడతాయని. కానీ ఎక్కడా కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయలేదన్నమాట. డబ్బులు విడుదల చేసినా కూడా తాత్కాలికంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడంతో ఎలక్షన్ కమిషన్ అయితే పంపిణీని అయితే నిలిపివేసింది. ఈ పంపిణీని నిలిపివేయడంతో డబ్బులు అయితే జమ కాలేదు. ఇక వైఎస్ఆర్ చేయుతకు సంబంధించినంతే వైఎస్ఆర్ చేయుత ఫస్ట్ విడుదల చేశారు, తర్వాత జగనన్న విద్యా దీవెన డబ్బులు విడుదల చేశారు. ఇక పిల్లలందరికీ కూడా పరీక్షల సమయము, ఇక మనకు పరీక్షల సమయం కాబట్టి వారందరూ కూడా ఫీజులు కడితేనే వారికి హాల్ టికెట్లు జారీ చేస్తారు కాబట్టి ఆ ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు జగనన్న విద్యా దీవెన ఫీజు రీఎంబర్స్మెంట్ చివరి విడత డబ్బులను అయితే విడుదల చేసింది. కానీ ఏంటంటే మనకు ఎన్నికల కోడ్ అనేది వచ్చేయడంతో డబ్బులు అయితే పడలేదు. ఈ డబ్బులు పడకపోవడంతో చాలామంది నిరాశలోకి వెళ్ళిపోయారు, ఇంక ఈ డబ్బులు జమ కాదు అని అనుకున్నారు. కానీ మొన్న 10వ తారీఖున విడుదల చేద్దామని చూసినా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎన్నికల కమిషన్ అయితే అనుమతి ఇవ్వలేదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు ఈ డబ్బులు జమ చేసుకోండి ఏపీ హైకోర్టు చెప్పడంతో మనకు ఎన్నికల కమిషన్ అయితే ప్రస్తుతానికి అయితే అనుమతి ఇచ్చిందండి. ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ మీరు స్క్రీన్ పైన కూడా చూడండి, ఆ క్లిప్పింగ్ అనేది నేను ఇక్కడ వేస్తాను, ఏ పథకానికి సంబంధించి ఎంత డబ్బులు విడుదల చేశారని. ఇక వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీ కింద మీ సంఘానికి అంటే మీ యొక్క గ్రూపుకు ఎంత డబ్బులు రావాలో అంత డబ్బులు అనేది వస్తుందన్నమాట. రేపటి నుంచి ఎక్కువ భాగం జమ అయ్యే అవకాశం ఉంది. రేపటి నుంచి వారం రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతుంది. 1480 కోట్ల రూపాయలను అయితే విడుదల చేశారు. ఈ 1480 కోట్ల రూపాయలు అయితే నేరుగా మీ యొక్క గ్రూపు ఖాతాలోకి వస్తుంది వైఎస్ఆర్ ఆసరా కింద. గ్రూప్ ఆ ఖాతాల్లో నుంచి తర్వాత మీ యొక్క సభ్యుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మహిళలందరూ కూడా గమనించాలి, డ్వాక్రా మహిళలందరూ కూడా.
ఇక అంతేకాకుండా డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఈ డబ్బులు విడుదల చేసింది, డబ్బులు అయితే పడతాయి. ఇక అంతేకాకుండా పిల్లలందరికీ కూడా మనకు పిల్లల తల్లుల ఖాతాల్లోకి అంటే డిగ్రీ ఆ పైన చదువుతున్న వారందరికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అయితే అమలు చేస్తుంది. జగనన్న విద్యాదీవెన అనే పేరుతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అయితే అమలు చేస్తుంది. ఇక ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఏంటంటే మనకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి చివరి విడత మనకు విద్యాదీవెన డబ్బులు అయితే జమ కావాల్సి ఉంది. ఇక ఈ విద్యాదీవెన డబ్బులు మా దాదాపు 502 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని 502 కోట్ల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. ఏపీ హైకోర్టు, ఏపీ ఎన్నికల కమిషన్ అనుమతితో అయితే ఈ డబ్బులు అయితే విడుదల చేశారు. ఇక రేపటి నుంచి మనకు తల్లుల ఖాతాల్లో కూడా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక ప్రస్తుతానికైతే మనకు రేపు ఉదయం నుంచి కూడా ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందండి. కాబట్టి మీరు ఇక్కడ స్క్రీన్ పైన కూడా చూస్తున్నారు, డబ్బులు విడుదలైంది. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మెసేజ్ ఇది. మీకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. డబ్బులు వస్తే నాకేం రావు, మీకే వస్తాయి. మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి మాత్రమే నేను ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎవరెవరికో ఫోన్లు చేసి మనకు సీఎం ఆఫీసులకు వాటికి కూడా ఫోన్లు చేసి మనకు కాల్ సెంటర్లకు కూడా ఫోన్లు చేసి వివరాలను కనుక్కొని మీకు అందిస్తూ ఉన్నాను సమాచారాన్ని. కాబట్టి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే ఉన్నదే చెప్పాలి, మనం లేనిది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి డబ్బులైతే విడుదలయ్యాయి, ఖచ్చితంగా రేపు నుంచి అయితే మహిళల ఖాతాల్లోకి డబ్బులైతే జమ అవుతాయి. డ్వాక్రా రుణమాఫీ డబ్బులు, అలాగే మనకు ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న విద్యాదీవెన డబ్బులు కూడా జమ అవుతాయి. ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి. అంతేకాకుండా మనకు చాలామంది వైఎస్ఆర్ చేయూత మరియు ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి కూడా ఎదురు చూస్తున్నారు. ఈ పథకాల డబ్బులు అయితే దాదాపు ఇప్పుడే విడుదల చేసింది. కాబట్టి దాదాపు మిగిలిన రేపు లేదా ఎల్లుండి నుంచి కూడా ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ చేయూత 4,18,750 రూపాయలకు సంబంధించినటువంటి డబ్బులు, అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకం ద్వారా మహిళలకు చెల్లించాల్సినటువంటి ఓసీ కులాలకు సంబంధించి మహిళలకు చెల్లించాల్సినటువంటి 15,000 రూపాయలకు సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ ఎన్నికల కమిషను, ఏపీ హైకోర్టు అయితే తెలియజేసి ప్రస్తుతానికైతే మనకు వైఎస్ఆర్ ఆసరా కింద 1,480 కోట్లు, జగనన్న విద్యాదీవెన ఫీజు రీయింబర్స్మెంట్ కింద 502 కోట్లు అయితే విడుదలయ్యాయి. ఒకసారి ఈ పథకాలకి ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే వారందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి. మనకు రేపటి నుంచి అయితే డబ్బులు అయితే జమ అవుతాయి. ఇక్కడ స్క్రీన్ పైన కూడా మీరు ప్రూఫ్ అయితే చూస్తున్నారు. ప్రూఫ్ లేనిదే మన ఛానల్లో వీడియో అయితే ఉండదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలండి. ముందుగా లైక్ చేస్తేనే మరింత మందికి వీడియో అనేది వెళ్తుంది. మీరు కూడా వీడియోను షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఇక మరెన్నో పథకాల డబ్బులు, పెండింగ్ పథకాల డబ్బులన్నీ కూడా విడుదల కాబోతుంది. నేను నిన్నటి రోజున కూడా ఒక వీడియో అయితే చేస్తాను. నిన్న సాయంత్రం రోజున మనకు ఈ తేదీ నుంచి విడుదల చేస్తారని అనుకున్నట్లే మనకు ఈ ఫీజు రీయింబర్స్మెంట్, అలాగే ఆసరా డబ్బులను అయితే విడుదల చేస్తారు. ఇక విద్యాదీవెన మరియు మనకు వైఎస్ఆర్ చేయూత మరియు ఈబీసీ నేస్తం పథకాల డబ్బులు అయితే జమ కావాల్సి ఉంది. ఇదే అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి.